भारत देश मतम अन्नी राष्ट्रालो राहुल गांधी गारी पादयात्र चेयालनी एआईसीसी कांग्रेस पार्टी को निर्णय तीसुकुन्नदी वार तिरगाल्सिन अवसरं एंदुकु वच्चिंदी ई प्रभुत्वं बीजेपी प्रभुत्वं मतकल्लालु सृष्टिंची प्रजलनु रेच्चगोट्टि ప్రజా సమస్యలు పరిశీలించకుండా ప్రజల కోరికలు నెరవేర్చకుండా మతం పేరుతో రాజకీయం చేస్తుంది అందుకే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి సెంట్రల్ లో ఢిల్లీలో భయం చుట్టుకున్నది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెడితే అన్ని రాష్ట్రాలలో పాదయాత్ర చేస్తే ప్రజల్లో చైతన్యవంతులైతారు ప్రజల్లో చైతన్యం వస్తది ప్రజలు బీజేపీ ప్రభుత్వం నిలదీస్తారు రాహుల్ గాంధీ నాయకత్వం పెరుగుతది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెరుగుతది ఈ రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అయితే మా పరువు పోతదని బీజేపీ ఆలోచన చేసి కుట్రపూరిత రాజకి కుట్రపూరిత వ్యూహాత్మక కుట్రపూరిత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయకుండా అడ్డుకోవాలి అంటే రాజకీయంగా అడ్డుకోలేము అందుకే ఈ ఈడి డిపార్ట్మెంట్ ని తీసుకొచ్చి ఈ రోజు ఈ యొక్క అంటే వీలర్ బీజేపీ చాతగాని తనమే వాళ్ళ చాత రాజకీయం ఎదుర్కోలేక ఆ కుటుంబాని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక అందుకే వాళ్ళు ఈడి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజల దగ్గరికి कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी पोक प्रियांका गांधी पोक कांग्रेस पार्टी पोक ईडी डिपार्टमेंट इन्वॉल्वमेंट अट्कोवडं जरुगुतुंदि सरे एदि एमैना सोनिया गांधी राहुल गांधी प्रियांका गांधी गारु एदि एमैना वाळ्ळ कुटुंबं त्यागाल कुटुंबं ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిరు ఈ దేశం కోసం ఆస్తులు దారదత్తం చేసిరు ఎన్ని నిందలు వచ్చినా అపనిందలు వచ్చినా దేశ ప్రజల కోసం వాళ్ళ ముత్తాతల నుంచి త్యాగపురుషుల నిర్ణయం కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మన పోరాటం ఆగదు అనే ఒక దిశలో కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో పని చేస్తున్నది ఇది మంచి విధానం కాదు అయినా సరే షార్ట్ కట్ లో బీజేపీ ప్రభుత్వము వాళ్ళు ఈ రకంగా వాళ్ళు అధికారం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళకే అధికారం ఉండాలనే పద్ధతిలో రాహుల్ గాంధీ గారిని కట్టడి చేస్తున్నారు రాజకీయంగా రాహుల్ గాంధీ గారు చిట్టికేస్తే ఎక్కడి నుంచి రావు పైసలు 55 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పరిపాలించింది ప్రదా 16 సంవత్సరాలకు నెహ్రూ గారు ప్రధానమంత్రి అంతేనా 16 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇందిరా గాంధీ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అనేక మంది ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు కూడా 5 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూపీఏలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మొత్తం కలిపితే రాజీవ్ గాంధీ గారు 5 ఏళ్ళు ప్రధానమంత్రి టోటల్ గా 55 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఆ కుటుంబం పరిపాలించింది ఒక్కసారి నాసుంటోడు లీడర్ అయితే పైసలు సంపాదిస్తున్నాడు నాసుంటోడు నా సుంటాడు అయితే నేను అమ్మ ఈజీగా 5 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నా
యాభై ఐదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న కుటుంబము వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు? ఈ బుద్ధి జ్ఞానము బీజేపీ ప్రభుత్వానికి లేదా? ఈడి డిపార్ట్మెంట్ అధికారులకు లేదా ఈ బుద్ధి? 55 ఏళ్ళ ఈ దేశాన్ని పాలించిన ఆ కుటుంబము ఇంత దుర్మార్గమైన రాజకీయం అవసరమా? నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, ఇన్నేళ్ళు బతుకుతారా మీరు ఈ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు చేసి? అలాంటి కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారికి ఒక పేపర్లా, ఆ పేపర్ నేషనల్ హెడ్ పేపర్ ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ పత్రిక, ఆ పేపర్ ద్వారా ఆయన పైసలు తినాల్సిన అవసరమా రాహుల్ గాంధీ గారికి? తెలంగాణ మాకు చెప్తాం, మేము తీసుకోపోమా పైసలు? కాలి ఫోన్ కొడితే ఉరుకుతారు మా దగ్గర. ఈ కర్మ అవసరమా? రాజస్థాన్కి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. అరే ఈ జ్ఞానం కూడా లేదా వీళ్ళకు, బీజేపీలకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు? ఇంత చిల్లర వ్యవహారమా ఆ కుటుంబం పట్ల? ఎంత ఈ స్వతంత్ర ఉద్యమంలో మరి వాళ్ళ జీవితాలు త్యాగం చేసిరా? ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ వయసు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతోషాలు ఎన్నో వాళ్ళు వదులుకున్నారు వాళ్ళన్నీ. అరే ఒక్కరోజు జైల్లో ఉంటే, 2 రోజులు జైల్లో ఉంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటారా? జోక్ కాదు. స్వతంత్ర ఉద్యమంలో ఆ రోజు గాంధీ గారితో పాటు నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైల్లో ఉన్నారంటే పిల్లల పరిష్కారమా? ఇందిరాగాంధీ గారు ఒక వయసు, ఒక చిన్న వయసులో ఆమె ఒక 6 ఏళ్ళు జైల్లో స్వతంత్రం కోసం ఉన్నదంటే పిల్లల పరిష్కారమా? మోడీ అప్పుడు పుట్టలేడు, అమిత్ షా పుట్టలేడు,